Hi students, welcome to Western Technologies. E video lo ITI cooperated sambandhinchina module 3 indulo unde bits manam ee roju discuss cheyabothunnam. Idi meeku repu jaragabo CBT examinations ki entagano upayogapadutundi. Tappakunda video last varaku chudandi. Okay, module 3 lo vachina bit chuddam. What is the capacity of typical DVD? డివిడీ యొక్క కెపాసిటీ అడుగుతున్నారు. ఇక్కడ డివిడీ కెపాసిటీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ 4.7. 4.7 ఈజ్ ద రైట్ ఆన్సర్ జీబీ. 4.7 GB ఆక్యుపై చేస్తుంది డివిడీ కెపాసిటీ. నెక్స్ట్ వన్, విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ డేటా ఆన్ టు ఎన్ ఆప్టికల్ డిస్క్? ఓకే, ఆప్టికల్ డిస్క్లో డేటాని రికార్డ్ చేయడానికి ఏమంటారు అంటున్నారు. దీని ఆన్సర్ ఏమంటారంటే బర్నింగ్ అంటారు అనమాట. ఆన్సర్ బర్నింగ్, సిడి బర్నింగ్, డివిడి బర్నింగ్ అని ఉంటారు, విన్నారు కదా మీరు ఆల్రెడీ, ఇదే ఉంటుంది. నెక్స్ట్ వన్, విత్ సాఫ్ట్వేర్ ఈజ్ ఇంటర్ఫేస్ ద మేజర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్కి హార్డ్వేర్కి మధ్యలో ఇంటర్ఫేస్గా వాడే సాఫ్ట్వేర్ ఏది అని అంటున్నాడు. దీన్ని వచ్చేది ఏంటంటే బయోస్. బయోస్ మీన్స్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అని చెప్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ బయోస్? బయోస్ అంటే ఏంటి? మనం చెప్పాం కదా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేరే. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ని ఏమంటారంటే ఫిమ్వేర్ అంటారు. ఓకే, సాఫ్ట్వేర్ని ఏమంటారు? ఫిమ్వేర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ నీరో స్టార్ట్ స్మార్ట్? నీరో స్టార్ట్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే సిడీని కానీ డివిడిని కానీ బర్న్ చేస్తుంది. అంటే సిడీలో ఒక డేటాను మనం రీడ్ చేయొచ్చు లేదా రైట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డివిడి ఆల్సో. ఓకే, నెక్స్ట్ బిట్ ఈస్ విత్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ బై బ్లూటూత్ ఫర్ బ్రాడ్కాస్టింగ్? దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, రేడియో వేవ్స్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఈజ్ యూజ్డ్ టు అథెంటికేషన్ ఆఫ్ ఫర్ పెయిరింగ్ బ్లూటూత్ డివైజెస్? బ్లూటూత్ డివైజ్ని పెయిరింగ్ చేయాలనుకోండి మనకి ఏం కావాల్సి, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఆన్సర్. దీని ఆన్సర్ పాస్కోడ్. ఓకే, నెక్స్ట్ బిట్, విచ్ ప్రోగ్రామ్ ఈజ్ యూజ్డ్ టు ఎనేబుల్ ద డివైస్ టు వర్క్ ద విత్ ఓఎస్? ఓకే, ఏ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అంటే డివైజ్ డ్రైవర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ డివైజ్ డ్రైవర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్మాలర్ డివిజన్స్ మేడ్ ఇన్ హార్డ్ డిస్క్? హార్డ్ డిస్క్లో స్మాల్ డివిజన్స్ని ఏమంటారంటే పార్టీషన్స్ అంటారు హార్డ్ డిస్క్లో ఉన్నది. నెక్స్ట్ వన్, విచ్ కీ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ సిమోస్ సెటప్ యూటిలిటీ? డిలీట్ కీ బటన్ ప్రెస్ చేస్తే మనకి సిమోస్ బ్యాటరీస్, సిమోస్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. బూటింగ్ అయ్యే టైంలో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే సిమోస్ సెటప్ అనేది ఓపెన్ అవుతుంది. వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ ఆల్ డేటా? హార్డ్ డ్రైవ్లో ఉండే ఆల్ డేటాని డిలీట్ చేయడం ఏమంటారు అంటే ఫార్మేటింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బయోస్ షాడో? బయోస్ షాడో ఏం చేస్తుంది అంటే రోమ్ నుంచి ర్యామ్కి కాపీ చేయడానికి ఉపయోగిస్తుంటారు అన్నమాట. దీని ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ డన్ ఆఫ్టర్ ఫిక్సింగ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఇన్స్టాలింగ్ ఏ న్యూ అప్లికేషన్ ఆర్ మేకింగ్ కాన్ఫిగరేషన్? అంటే ఒక అప్లికేషన్ మనం ఒక ప్రాబ్లమ్ని మనం ఫిక్స్ చేసిన తర్వాత తప్పకుండా మనం ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ని. ఓకే, మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా, మోడిఫికేషన్ చేసినా, డిలీట్ చేసినా తప్పకుండా మీ కంప్యూటర్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ది రైట్ ఆన్సర్ ఈజ్ రీస్టార్ట్. ఓకే, ఇది మాడ్యూల్ 3 ఉండే బిట్స్. నెక్స్ట్ వీడియోలో మాడ్యూల్ 4 గురించి డిస్కస్ చేయబోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.